ఎపియాన్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్. ఇక్కడ మీ నొప్పులు శాశ్వతం కావు. నమస్కారం అండి, నేను డాక్టర్ సుధాకర్, ఇంటర్వెన్షనల్ పెయిన్ ఫిజిషియన్ ఫ్రమ్ ఎపియాన్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్. ఇవాళ మనం షయాటికా గురించి మాట్లాడుకుందాం. షయాటికా అంటే ఏంటి? ఇది నడుములో స్టార్ట్ అయ్యి నొప్పి అది తొడల వెనక భాగం నుంచి అరికాలు వరకు ఎప్పుడైతే ఈ నొప్పి వెళ్తుందో దాన్ని మనం షయాటికా అంటాం. అది ఐదర్ కుడి కాళ్ళ నుంచి అయినా వెళ్ళొచ్చు, ఎడమ కాళ్ళ నుంచి అయినా వెళ్ళొచ్చు, ఆ రెండు కాళ్ళ నుంచి ఉండొచ్చు. ఈ షయాటికా నొప్పి చాలా కామన్గా చూస్తుంటాం. ఎస్పెషలీ 20-30% ఆఫ్ ది పాపులేషన్ లో ఇలాంటి ప్రాబ్లమ్స్ చాలా కామన్గా చూస్తుంటాం. ఇది దీనికి గల కారణం చూసుకున్నట్టయితే మన స్పైన్లో లోవర్ బ్యాక్ అంటే లంబార్ ఏరియా లోపల ఎప్పుడైతే డిస్క్ వెనక్కి జారి ఆ బయటికి వచ్చే నరాల మీద కంప్రెషన్ అయినప్పుడు, అంటే ఎగ్జిటింగ్ నర్వ్స్ మీద కంప్రెషన్ ఉన్నప్పుడు ఆ నరాలు సప్లై చేసే ఏరియా అంటే తొడల నుంచి మొదలుకొని అది పాదం వరకు ఈ నొప్పి వెళ్తూ ఉంటుంది, అంటే పాకుతూ ఉంటుంది. ఈ డిస్క్ ప్రొలాప్స్ అవ్వడానికి గల కారణాలు చూసుకున్నట్టయితే ఇది చిన్నప్పుడు 20-30 ఇయర్స్లో ఎప్పుడైనా హెవీ వెయిట్స్ లిఫ్ట్ చేసినప్పుడు కానీ ఆర్ సడన్లో అలవాటు లేకుండా బరువులు ఎత్తడం కానీ చేసినప్పుడు డిస్క్ ప్రొలాప్సే ఇలా ప్రాబ్లమ్స్ రావడం మొదలుపెడుతుంది. అదే ఒక వయసు పైపడ్డ వాళ్ళకి డిస్క్ డీజనరేషన్ వల్ల ఈ డిస్క్ వెనక్కి జారి నర్వ్స్ మీద కంప్రెషన్ పడినప్పుడు, నరాల మీద ప్రెషర్ పడ్డప్పుడు ఇలా షయాటికా ఉంటుంది. షయాటికా అనగానే చాలామంది ఫస్ట్ థింగ్ మొదలు టెన్షన్లోకి వస్తారు. చాలామంది షయాటికా అంటే వెంటనే ఇంకా ఆపరేషన్ తప్ప వేరే మార్గం లేదని అనుకుంటారు. కానీ చూసినట్టయితే మనము 95% ఆఫ్ ది పేషెంట్స్ సయాటికాతో సఫర్ అయ్యే వాళ్ళకి ఆపరేషన్ అవసరమే లేదు. ఆపరేషన్ చేయాలంటే కొన్ని రెడ్ ఫ్లాగ్స్ ఉంటాయి. రెడ్ ఫ్లాగ్స్ అంటే ఏంటి అంటే కొన్ని కండిషన్స్లోనే ఆపరేషన్స్ అవసరం పడుతుంది. అది జస్ట్ ఒక 4-5%. అంటే ఏ కండిషన్స్? ఎప్పుడైతే మనము బవల్ బ్లాడర్ డిస్టర్బెన్స్ అంటే మన మూత్రం కానీ మనకి బవల్ కానీ ఎప్పుడైతే మన కంట్రోల్లో లేనప్పుడు, ఆర్ ఎప్పుడైనా టోటల్గా లోవర్ లింబ్ అంటే కాలు వీక్నెస్ డెవలప్ అయినప్పుడే ఆపరేషన్కి వెళ్ళాలండి. లేకపోతే టింగ్లింగ్ నమ్నెస్ పెయిన్ ఉన్నప్పుడు ఆపరేషన్స్ ఏమీ అవసరం లేదండి. మా ఎపియాన్లో ఇలా నొప్పులతో షయాటికా నొప్పులతో బాధపడే వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళకి ఫస్ట్ క్లినికల్గా ఎగ్జామిన్ చేస్తాము. క్లినికల్గా ఎగ్జామిన్ చేశాక వాళ్ళకి ఎంత మూమెంట్లో నొప్పి వస్తుంది, ఎంత రేంజ్ ఆఫ్ మూమెంట్స్తో నొప్పులు వస్తున్నాయో అవన్నీ చూస్తాము. తర్వాత ఒక MRI స్కాన్ ద్వారా ఎగ్జాక్ట్లీ ఏ డిస్క్ ప్రొలాప్స్ అయింది, ఏ డిస్క్ కంప్రెషన్ ఉంది, అది జారి ఎడమ పక్కన వచ్చే నర్వ్ మీద కంప్రెషన్ ఉందా, కుడి పక్కన వచ్చే కంప్రెషన్ ఉందా, లేక సెంట్రల్ డిస్క్ ఉందా అని ఒక నిర్ధారణకు వచ్చాక చిన్న చిన్న ఇంజెక్షన్ పద్ధతుల ద్వారా, ఆపరేషన్ లేకుండా చిన్న చిన్న ఇంజెక్షన్ పద్ధతుల ద్వారా ఒక టార్గెటెడ్ నర్వ్ రూట్ ఇంజెక్షన్స్ అంటే ఒక ఇమేజ్ గైడెడ్ తోటి ఎగ్జాక్ట్లీ ఏ నర్వ్ కంప్రెషన్ ఉందో ఆ నర్వ్ దగ్గర ఇంజెక్షన్స్ ఇవ్వడం ద్వారా ఆ నర్వ్ మీద ఉన్న వాపులు తగ్గడము, ఆ కమిలిపోయినవన్నీ తగ్గడం ద్వారా తగ్గుతాయి. తర్వాత పేషెంట్ ప్లాస్మా యూజ్ చేసి ఆ ప్లాస్మా పద్ధతి ద్వారా ఆ డ్యామేజ్ అయిన నర్వ్ని రీజనరేట్ చేస్తాము. ఈ రీజనరేట్ చేసిన నర్వ్ని మళ్ళా ఆ చుట్టుపక్కల లిగమెంట్స్ని స్ట్రెంథనింగ్ చేయడం కోసము కోర్ మజిల్ స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజెస్ కూడా వాళ్ళకి చెప్తాము. ఇలా ఒక మల్టీ మోడల్ అప్రోచ్ ద్వారా నొప్పి తగ్గించడమే కాకుండా ఆ డ్యామేజ్ అయిన టిష్యూని రీజనరేట్ చేసి, రీజనరేట్ చేసిన టిష్యూని ఎలా స్ట్రెంగ్తన్ చేసుకోవాలో అవన్నీ చెప్పి ఒక లాంగ్ లాస్టింగ్ సొల్యూషన్స్ పేషెంట్స్కు ఇస్తుంటామండి. థ్యాంక్ యూ.